నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ లగ్జరీ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ముప్పై ఆరు సంవత్సరాల కిమ్ స్వర్గంతో సమానమైన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయితే ఒకవైపు రాజ్యంలోని ప్రజలు జీవితం కోసం పోరాడుతూ ఉంటారు ఆకలితో అలమటిస్తూ ఉంటారు కానీ ప్రెసిడెంట్ మాత్రం అందుకు విరుద్ధంగా ఫుడ్ నుండి ఎంటర్టైన్మెంట్ వరకు కూడా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు కిమ్ విదేశాల నుంచి లెక్కర్ ను దిగుమతి చేసుకుంటాడు తమ దేశంలోనే లోకల్ గా దొరికే ఆల్కహాల్ అంటే ఇతనికి అస్సలు పడదు అస్సలు కిక్కెవదు కిమ్ తన కోసం తన కుటుంబీల కోసం హైయర్ అఫీషియల్స్ కోసం కూడా లెక్కర్ ను పరాయి దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాడు దాని కోసం కోట్లు వెదజల్లుతాడు అమెరికన్ బ్రాండ్ లెక్కర్ కోసం కిమ్ దాదాపుగా రెండు వేల పదహారులో ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది డాలర్లు ఒక్కసారి ఖర్చు చేశాడు ఇక హెనెసి వంటి ఖరీదైన బాటిల్ అంటే కిమ్ కి చాలా ఇష్టం అలాగే జర్మనీ వైన్ అంటే కిమ్ ఎంతో ఇష్టంగా తాగుతాడు కిమ్ తాగే జర్మన్ వైన్ ఖరీదు తొంభై ఐదు వేల మూడు వందల తొంభై నాలుగు డాలర్లు ఈ వైన్ ని ఎంతో ఇష్టంగా తెప్పించుకొని జుర్రుకుంటాడు కిమ్ ఇక అలాగే తన కడుపు నింపుకోవడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడు డెన్మార్క్ ఉద్దేశం నుండి తనకు ఎంతో ఇష్టమైన పంది మాంసాన్ని దిగుమతి చేసుకొని చక్కగా తింటాడు కిమ్ ఇరాన్ నుండి సప్లై చేయబడిన కేవియర్ చైనాలో పండించిన పుచ్చకాయలు అలాగే జపాన్లో రుచికరమైన కోబ్ అనే బీఫ్ యొక్క స్టిక్స్ వంటివి ఆర్డర్స్ చేసుకుని దిగుమతి చేసుకొని తింటాడు ఇక రెండు వేల పదహారులో అయితే తనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ఏకంగా ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు కిమ్ ఇక తనకు తన చుట్టూ ఉన్న అధికార వర్గాలకు బెస్ట్ స్పెషల్ డిషెస్కు ఇతను పెట్టే ఖర్చు గురించి అస్సలు ఆలోచించడు అలాగే ప్రపంచానికి తెలియనివ్వడు అది రోజుకి కోట్లలోనే ఉంటుంది అయితే ఇక్కడ ప్రజలకు మాత్రం తినడానికి తిండి కూడా ఉండదు కిమ్ ప్రభుత్వం అందజేసే రేషన్ అస్సలు సరిపోదు కేవలం మనిషికి రెండు వందల యాభై గ్రాముల ధాన్యంతో వారు సరిపెట్టుకోవాలి అక్కడ దొరికే చిన్న చిన్న చేపలతోనే కడుపు నింపుకోవాలి సరైన పోషకాహారం వారికి అస్సలు దొరకదు పోషకాహారం లేక మ్యాలిట్రేషన్ వంటి రోగాలతో వారు చనిపోతున్నారు కూడా ఇక ఇటు పక్క కిమ్ విషయానికి వస్తే ఇక ఇటు కిమ్ విషయానికి వస్తే మాత్రం తను తాగే సిగరెట్టే యాభై డాలర్లు ఆ సిగరెట్ ప్యాకెట్ యొక్క పౌచ్ కేవలం దాదాపుగా నూట అరవై ఐదు డాలర్ల ఖర్చు ఉంది కిమ్ కేవలం డిజైనర్ సిగరెట్లు మాత్రమే కొని తాగుతాడు ఫ్రెంచ్ వైవ్ సెయింట్ లారెన్స్ సిగరెట్లు అతని ఫేవరెట్ వాటినే పీలుస్తూ ఉంటాడు ఇక కిమ్ చైన్ స్మోకర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక కిమ్ షికార్ కోసం తనకు ఎంతో అనుకూలంగా ఒక బోట్ ను రూపొందించుకున్నాడు దాని విలువ దాదాపుగా ఎనిమిది మిలియన్ డాలర్లు ఆ బోట్ చూసుకొని మురిసిపోతూ ఉంటాడు కిమ్ దాదాపుగా రెండు వందల అడుగుల విశాలంగా ఉంటుంది అది ఇక ఇంటీరియర్ చూస్తే మతి పోతుంది ఇక ఉత్తర కొరియా ప్రజలు బయటి ప్రపంచంతో బయటి వారితో మాట్లాడకుండా ఎప్పుడో నిషేధించేశారు ఇక్కడ ఉన్న ప్రజలు అంతర్జాతీయ కాల్స్ చేయడానికి కూడా అనుమతి లేదు అయితే ఈ దేశంలో తొంభై నాలుగు శాతం మొబైల్ కవరేజీ ఉంది కానీ కాల్స్ మాత్రం వెళ్ళవు ప్రతి కాల్ మీద కూడా అఫీషియల్ అబ్జర్వేషన్స్ ఉంటాయి ఉత్తర కొరియా దేశం బయట వారితో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ ప్రజలు ఈ దేశం యొక్క బోర్డర్కి వెళ్ళి వారితో కలిసి మాట్లాడడం జరుగుతుంది అయితే ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ఇక్కడ చైనా మొబైల్స్ ను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు ఇక ప్రజలకు స్వేచ్ఛగా ఇంటర్నెట్ వాడటం కూడా ఇక్కడ కుదరదు అది కూడా పని చేయకుండా చేస్తారు ఉత్తర కొరియన్లకు క్వాంగ్ మియోంగ్ అనే పేరుతో లోకల్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసే అవకాశం ఉంది ఇది ఈమెయిల్ చేయడానికి మాత్రం అనుమతిస్తుంది ఇక కిమ్ తన భార్య కోసం కాస్ట్లీ గిఫ్ట్స్ కొంటాడు రెండు వేల తొమ్మిదిలో రిసల్ జూని పెళ్లి చేసుకున్నాడు కిమ్ క్రిస్టియన్ డియోర్ హ్యాండ్ బ్యాగ్ వంటి కాస్ట్లీ గిఫ్ట్లను ఆమెకు కొనిస్తూ ఉంటాడు దీనికోసం గవర్నమెంట్ నిధులను వెచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు ఆమె కూడా సరదాగా ఆ సొమ్మును తీసుకెళ్లి షాపింగ్లు గట్రా చేసుకుంటూ ఉంటుంది ఒక్కసారి షాపింగ్ అని వెళ్ళిందంటే దాదాపుగా ఐదు లక్షల డాలర్లు హామ్ఫర్ట్ ఇక కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడంతో పాటుగా ఆమె వేసుకునే లోదుస్తుల కోసం కూడా భారీగా ఖర్చు పెడుతుంది ఇక అలాగే రెండు వేల పదహార సంవత్సరంలో ప్లెజర్ స్క్వాడ్స్ అనే లోతుస్తుల కోసం దాదాపుగా మూడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు ఖర్చు చేసి మరీ కొనేశారు కిమ్ కేవలం తన భార్యకే కాకుండా హయ్యర్ అఫీషియల్స్ భార్యలకు కూడా వారి స్నేహితులకు కూడా చైనా నుండి కాస్ట్లీ గిఫ్ట్లను అలాగే విలువైన వస్తువులను తెప్పించి ఇస్తూ ఉంటాడు ఇక కిమ్ కు సొంతగా ప్రైవేట్ లగ్జరీ సినిమా థియేటరే ఉంది దీని సామర్థ్యం వంద సీట్ల కెపాసిటీ ఇక దీని మెయింటెనెన్స్ కోసం వేలల్లో ఖర్చు పెడుతూ ఉంటారు ఎప్పుడో ఓసారి వచ్చగాని ఒక సినిమా వేసిపోడు ఇక ఇంట్లో అయితే ఒక పెద్ద సైజు టీవీనే ఉంది ఇక దేశంలో చూసుకుంటే ప్రజల సంపాదన పెద్దగా ఏమీ ఉండదు అధికారులు మాత్రం బాగా లంచాలకు అలవాటు పడి క్యాండిల్ లైట్ డిన్నర్స్కు ఆ లంచాల డబ్బును వాడుతూ ఉంటారు ఇక సామాన్య ప్రజలైతే ప్రైవేట్ ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసి నెలకు దాదాపుగా మహా అయితే నలభై నుంచి యాభై డాలర్లు మాత్రమే సంపాదిస్తూ ఉంటారు ఇది ఇంకా తగ్గుతుందే కానీ దీనిపై సంపాదన మాత్రం ఉండదు ఇక కిమ్ రిసార్ట్లను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు తన సొంతంగా రిసార్ట్స్ నిర్మించుకొని అందులోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు డైలీ మెయిల్ అనే రిపోర్ట్ ప్రకారం కిమ్ తన రిసార్ట్లో కలప క్యాబిన్తో చేసిన గదులు స్పా రెస్టారెంట్ అలాగే డెబ్బై మైళ్ళ ఎస్కే స్లోప్స్ ఏర్పాటు చేయించాడు అయితే బాల కార్మికుల ఖర్చు కోసం కేటాయించిన డబ్బును దీనికి ఉపయోగించాడు కిమ్ ఈ ఆరోపణ ప్రపంచవ్యాప్తంగా మోస్తూ ఉన్నాడు ఇక పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలైతే ప్రతిరోజు తప్పనిసరిగా బ్యాగ్ బ్రేకింగ్ పనిని చేయాల్సి ఉంటుంది కిమ్ ఉండడానికి దాదాపుగా పదిహేడు ప్యాలెస్ లు ఉన్నాయి కింగ్ జోంగ్ ఉన్ ఎక్కడ నివసిస్తున్నారు అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎక్కడా కూడా ఉండదు అందుకు కారణం అతను దేశ వ్యాప్తంగా చల్లా చెదురుగా పడి ఉన్న పదిహేడు రాజభవనాలలో ఎక్కడైనా ఉంటాడు ఇక అలాగే సొంత ప్రైవేటు ద్వీపాలు కూడా కిమ్కు ఉన్నాయి అయితే తన ప్రజలకు మాత్రం నివసించడానికి సరైన ఇల్లు కూడా లేదు అద్దె ఇళ్ళులు అలాగే ఉన్న ఇళ్లలో కూడా సౌకర్యాలు లేక నానా ఇబ్బందులతో జీవిస్తూ ఉంటారు ఇక ఇళ్లలో వీరికి సెంట్రల్ హీటింగ్ కానీ రన్నింగ్ వాటర్ కానీ అస్సలు ఎలాంటి సదుపాయం ఉండదు ఇంటిలో వంట చేసుకోవడానికి ఇప్పటికీ కూడా కట్టెలనే ఉపయోగిస్తూ ఉంటారు ప్రజలు నీటి కోసం అయితే ఇంకా హ్యాండ్ పంప్స్ వాడుతూనే ఉన్నారు ఇక కిమ్ ధరించే గడియారాలు అదే చేతి వాచ్లు అయితే చాలా ఖరీదైనవి రిస్ట్ వాచ్ లేకుండా ఏ మీటింగ్ లో కూడా అడుగు కూడా పెట్టడు ఏ బహిరంగ సభలో కూడా పాల్గొనడు అతని పర్సనల్ వాచ్ కలెక్షన్స్కు దాదాపుగా ఎనిమిది పాయింట్ రెండు మిలియన్ డాలర్లు ఖర్చు పెడతారని టెలిగ్రాఫ్ అనే న్యూస్ పేపర్ కూడా చెప్పింది రెండు వేల పదహారులో స్విస్ గవర్నమెంట్ ఉత్తర కొరియాకు గడియారాల ఎగుమతిని నిషేధించింది ఇక కిమ్ తన ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్స్పెన్సివ్ పియానో వాడుతుంటాడు ఎందుకంటే పియానో అంటే కిమ్కి ఎంతో ఇష్టం ఇక పియానోలతో పాటు కార్లు అంటే పిచ్చి అవి కూడా ఇష్టం వచ్చినట్టుగా కొని పారేస్తూ ఉంటాడు అంతేనా నచ్చిన వారికి గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు అధికారులకు ఎన్నో బహుమతులు ఇచ్చి జోకులు వేస్తూ ఉంటాడు దాదాపుగా నూట అరవై మందికి బెంచ్ కార్లను గిఫ్ట్ గా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు కిమ్ కానీ సాధారణ ప్రజలకు సైకిల్ కూడా అందించడు ఇక ఈ దేశంలో ఉత్తర కొరియన్లు మూడు సామాజిక వర్గాలుగా విభజించబడ్డారు బేసిల్ కాంప్లెక్స్ హాస్టైల్ ఈ మూడు రకాలు ఇక్కడ ఉంటాయి ఇక వీళ్లకు దేశ రాజధానిలో నివసించడానికి అనుమతి లేదు వీరికి రేషన్ కార్డులు ఉండవు సెల్ ఫోన్ ఉపయోగించడానికి కూడా పర్మిషన్ లేదు కింగ్ జోంగ్ ఉన్ మూడేళ్ల వయసులోనే డ్రైవింగ్ నేర్చుకున్నాడట అయితే ఇది ఎవరు చూసారో అని తెలియదు కానీ ఉత్తర కొరియన్లు స్కూల్లో చదివే పాఠశాలలో విద్యార్థులు మాత్రం ఈ పాఠాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి దాని మీద పరీక్షలు కూడా రాయాలి అయితే కిమ్ గురించి ఎవరికి తెలియంది ఏమిటంటే దేశంలోని పౌరులకు భయపడుతూ ఉంటాడు ఎంతో మంది సిటిజన్లకు అతని వ్యక్తిత్వం అస్సలు నచ్చదు ఇతని పరిపాలన అంటేనే గిట్టదు ఇక కిమ్ కు సొంత ప్రైవేట్ జెట్ కూడా ఉంది తన దేశంలో ఒక చోటు నుంచి మరో చోటుకి తిరగడానికి ఈ ప్రైవేట్ జెట్ కొనుక్కున్నాడు దీనికి ఎయిర్ ఫోర్స్ ఉన్ అనే పేరు కూడా పెట్టాడు ఈ జెట్ లో క్రిస్టల్ యాష్ ట్రేలు లెదర్ కోచెస్ వంటి లగ్జరీ ఫెసిలిటీస్ ఉంటాయి ఇంతకుముందు కిమ్ జోంగ్ వాడిన క్లినికల్ ఇంటీరియర్ విమానం కంటే కూడా ఇందులో ఎక్కువ లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక ప్రైవేట్ రన్వేలు కూడా నిర్మించుకున్నాడు విమానం టేక్ ఆఫ్ కు ముందు ఎక్కువ దూరం నడవకుండా ఉండడానికి ఇలా ప్లాన్ చేసుకున్నాడు కిమ్ కానీ ఇతని ప్రజలు మాత్రం బైకులు ఎద్దులు గుర్రబళ్ళు మాత్రమే ఉపయోగించాలి కార్లు అలాగే బ్యాటరీతో నడిచే బైకులు చాలా తక్కువగా ఉంటాయి ఇక చాలా మంది ఉత్తర కొరియన్లకు ఇక్కడ టూ వీలర్స్ అనేవి లేవు ఇక మిగిలినవి అంటే ఎద్దులు గుర్రవ బండ్లు అవి ట్రాన్స్పోర్టింగ్ మాత్రమే ఉపయోగపడతాయి ఇక కింగ్ జోంగ్ ఉన్ గోల్ఫ్ ఆడడం అంటే ఎంతో ఇష్టం ఒకసారి గోల్ఫ్ ఆటలో పదకొండు హెల్స్ ఒకేసారి మూసివేసినట్లుగా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు తను ఈ ఆటను తన తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటాడు ఈ గోల్ఫ్ ఆట కోసం కోర్సును డెవలప్ చేయడానికి మూడు మిలియన్లు ఖర్చు పెట్టాడట ఈ గోల్ఫ్ కోర్సులను మెయింటైన్ చేయడానికి ప్రతి సంవత్సరం ఐదు లక్షల డాలర్లను ఖర్చు పెడుతూ ఉన్నాడు కిమ్ కిమ్ ఈ ఆటలకే ఇంత ఖర్చు పెడతాడు కానీ సామాన్య జనాలకి కరెంటు బల్బు కూడా ఉండదు దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు కరెంటు ఫెసిలిటీ కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు రూరల్ ఏరియాలో చాలా మంది క్యాండిల్స్ మీదే ఆధారపడతారు ఇక ఎక్కడైనా ప్రపంచంలో మ్యాచ్లు జరుగుతుంటే కిమ్ జోంగ్ విమానంలో ఎగిరిపోతూ ఉంటాడు బాస్కెట్ బాల్ హార్స్ రేస్ గోల్ఫ్ ఆట అయినా సరే ఆ మ్యాచ్ కు తప్పకుండా అటెండ్ అవ్వాలి అనుకుంటాడు ఇక ముఖ్యంగా రేసులను ఇష్టపడుతూ ఉంటాడు మేలు జాతి గుర్రాల కోసం వాటి ట్రైనర్ కోసం గుర్రాల ఆరోగ్య సంరక్షణ కోసం భారీ నిధులు ఖర్చు పెడతాడు కిమ్ తన బడ్జెట్ లో ఇరవై శాతం ఆనిమల్ ప్రొటెక్షన్ కోసమే కేటాయించడని ఒక సర్వేలో తేలింది ఇక అన్నిటికంటే ముఖ్యమైనది కిమ్ ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు అది ఎంత అంటే మీకు నిజంగా ఆశ్చర్యం కలిగించే అంత ఉత్తర కొరియాలో డిఫెక్టర్గా ఉన్న హోంగ్ యుంగ్ సూమ్ ప్రకారం కింగ్ జోంగ్ తన పర్సనల్ ఆరోగ్యం కోసం నూట ముప్పై మంది డాక్టర్లు ఒక టీమ్ గా చేసి వారితో తన లైఫ్ స్పాన్ సిస్టమ్ ను స్థాపించాడు ఇక వారు చెప్పేది ఏమిటంటే మా దేశం యొక్క సుప్రీం లీడర్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డాడు అని గొప్ప గొప్ప ఆహారం తీసుకోవడం టీనేజ్ నుండే లెక్కర్ తీసుకోవడం మా లీడర్కి బాగా అలవాటుగా మారాయి అయితే అతన్ని మేము కాపాడడమే మా బాధ్యత అంటూ ఆ డాక్టర్ల టీం తెలియజేశారు కిమ్ కు డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చూడడమే ఈ డాక్టర్ల టీం పని కానీ ఆ దేశంలో మాత్రం సరైన ఆరోగ్య వసతులే ఉండవు కిమ్ ఒక్కడి కోసం నూట ముప్పై మంది డాక్టర్లు ఉన్నారు కానీ దేశంలో మాత్రం దుర్భర పరిస్థితి ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రజలకు శుభ్రం చేయని సూదులను కూడా వాడతారట బెడ్ బెడ్షీట్లు వాడతారు అయితే ఉత్తర కొరియాలో ఉన్న స్పెషల్ ఏమిటంటే డబ్బుతో మీరు ఆరోగ్యాన్ని కొనగలిగితే వారికి మాత్రం మంచి వైద్య సౌకర్యం అందుబాటులో ఉంటుంది అంటే డబ్బు ఉన్న వారికి మాత్రమే మంచి వైద్య ఫెసిలిటీ ఉంటుందన్నమాట సామాన్య ప్రజలు మాత్రం వైద్య ఇబ్బందులు ఎన్నో పడుతూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర కొరియాలో పిల్లలు పుట్టినప్పటి నుంచే అనేక సమస్యలు మొదలవుతాయి కానీ ప్రస్తుతం కిమ్ పై వస్తున్న వార్తల ప్రకారం నూట ముప్పై మంది కాదు కదా చైనా నుండి వెళ్ళిన డాక్టర్లు కూడా చూసి వణికిపోయారట కిమ్ బాడీకి నూట ముప్పై మందే సరిపోలేదు మరి అప్పటికైనా కిమ్కి అర్థమైందో లేదు డబ్బుతో ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కొనలేము అని నూట ముప్పై మంది డాక్టర్ల చుట్టూ ఉన్నా కూడా ఏకాకిగా మిగిలిపోయాడు కిమ్ ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మరి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి వీడిపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి